ఎల్లారెడ్డిలో టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీపీసీసీ డెలిగేట్ సుభాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా ఏదైతే గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారో ఈ సమ్మె కన్నా ముందు ఈ యొక్క సాక్షాత్ ముఖ్యమంత్రి గత 35 రోజుల కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినాకనే వీళ్ళు సమ్మెకి దిగినారు తప్ప మేము కాలయాపన చేస్తూ వీళ్ళని అనగదొక్కాలని చూస్తున్నాం తప్ప ఏ రోజు ఆర్టీసీ కార్మికులను కాపాడుకుందామని పాపాలని యొక్క ముఖ్య ఉద్దేశము లేదు. నీకు ఒక్కటే అడుగుతా ఉన్నాం సీఎం గారు, అయ్యా సీఎం గారు నీకు ఈ మంది ఏదైతే ఆనాడు ఈ విద్యార్థి సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ మొట్టమొదటి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తేనే ఆనాడు ఏం మాట్లాడినావు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా కిరణ్ కుమార్ రెడ్డి దిగేస్తలేడని మాట్లాడావు. కిరణ్ కుమార్ రెడ్డి ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్నావు, నువ్వు పోయినట్టే అని చెప్పినావు. బిడ్డా కేసీఆర్ నువ్వు ఇవాళ ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్నావు, నువ్వు ఇంటికి పోయినట్టే అని చెప్తా ఉన్నా. ఇవాళ ఈ ఆర్టీసీ కార్మికులకు వెనుక ఒక్క పార్టీ అని కాకుండా దాదాపు 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా వారి వెంట ఉన్నారని చెప్పి వారికి మద్దతు తెలుస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నా, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, ఏ విధంగా తెలంగాణ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్ర పాలకుల వద్దు తెలంగాణ పాలకుల ముద్దు అని చెప్పి వచ్చావే, మరి తెలంగాణ పాలకుల ముద్దు వచ్చినాక నువ్వు ఇవాళ తెలంగాణ పాలన తెలంగాణ ప్రజలకు చేసిన సేవ ఏందని అడుగుతా ఉన్నా. గత 6 సంవత్సరాల కింద మీ యొక్క ఆస్తులేంది, ఇవాళ మీ యొక్క ఆస్తులేంది, మా యొక్క తెలంగాణ ప్రజలకు జరిగింది ఏంది అని చెప్పి నేను మీకు నిలదీస్తా ఉన్నా. ఏ ఒక్క విద్యార్థి సంఘానికి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన పాపాన పోలే, ఏ ఒక్క రెవెన్యూల కానీ ఏదైతే రెవెన్యూ విఆర్ఓలు విఆర్ఏలు అక్కడ లంచం జరుగుతూ ఉందా అని చెప్తా ఉన్నావు. నీ ఎమ్మెల్యే లంచం తీసుకుంటలేరా, నీ మంత్రులు లంచం తీసుకుంటలేరా, నీ యొక్క ఎంపీలు లంచం తీసుకుంటలేరా అని ఈ ముఖ్యమంత్రి సవాల్ చూస్తా ఉన్నా. ప్రూఫ్తో సహా సవాల్ చేస్తా ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ కార్మికుల ముఖ్య ఉద్దేశం ఆర్టీసీని ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతా ఉన్నారు. అంతే తప్ప నీ ఎర్రవేలి భూముల ఆస్తి అడగలే, నీ సిరిసిల్ల నీ కొడుకు ఆస్తుల ఆస్తి అడగలే, నీ యొక్క సిద్ధిపేట నీ అల్లుడు అడిగిన ఆస్తుల ఆస్తి అడగలే, నీ బిడ్డ పోతంగాల ఆస్తుల ఆస్తి అడగలే. బిడ్డ ముఖ్యమంత్రి ఇప్పటికైనా నువ్వు ఆర్టీసీ కార్మికులతో గొడుక్కుంటున్నావు. ఏదైతే అన్ని సంఘాలు ఏకమవుతున్నాయి, ఇలా ఏదైతే నిన్నగాక ఉన్న ఆంధ్ర ఆర్టీసీ కూడా తెలంగాణ నాటి చలో తెలంగాణ దేవం చేపడతామని చెప్పి ఆంధ్ర ఆర్టీసీ కార్మికులు కూడా డిక్లేర్.